మొదటిసారి నేను హింసకి రూపాన్ని చూశాను. దానికి పెద్ద బొట్టు, ఉంగరాల జుట్టు, 6 అడుగులు పొడవు ఉంది. జుబ్బా వేసుకున్న సింహంలా ఎవరికే భయపడారు తెలుసా? మాణిక్యం అంటే ఎవడైనా భయపడాల్సిందే. చూద్దామా? చూద్దాం. నేను డాక్టర్ అవుతా. నేను ఇంజనీర్ అవుతా. నేను లాయర్. ఆహా, పైలట్ అవుతా. అంతలేదు, నువ్వేమవుతావురా? నా కొడుకు డాక్టర్ అయిపోతాడు. ఏదవా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఈ రూపాయి పట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కో. బట్టలు పాడు చేసుకోకరోయ్. నన్ను కొట్టాడన్న. అంత గొప్ప కాబట్టి నాకు క్రికెట్ అంటే ఇష్టం. కొట్టినంతసేపు బంతిని కొడతాను, కాదంటే ఏంట్రా ఏంటి? ఎదుటివాడి కళ్ళల్లో భయం చూస్తే చాలు, నాకు ధైర్యం వచ్చేస్తుంది. బాగా అయింది, నేను ముందు నుంచి ముత్తుకుంటూనే ఉన్నాను. టీసీ ఇచ్చి పంపించేశారా? ఇంకా పనే ఉంది, ఊరి మీద పడి ఊరేగు. వాళ్ళంటే టీసీ ఇచ్చి గెంటేశారు, నేనెక్కడ గంటను? తినడం, రోడ్డు ఎక్కడం, గొడవలు పడ్డం. ఏంటి చికెనా? మా అమ్మ అందరం వల్లనే చాలా మంచిది. కోపం వస్తే కూరగాయలు బాగా కట్ చేస్తుంది. మటన్ కైమా పీకల లెక్క మెక్కి గాడిదలాగా ఊరేగు. పనే ఉంది, ఆమ్లెట్ వేసుకో. మీరేం పట్టించుకోవద్దు, మీ పని మీరు చూసుకోండి. పొద్దున్నెళ్ళి సాయంత్రం రావడం మీకేం తెలుస్తుంది నా బాధ? చచ్చిపోతాను ఇక్కడ. కర్మ, కన్నవాడు అలా అయిపోయాడు, కట్టుకున్నవాడు ఇలా అయిపోయాడు. ఈయనే మచ్చ బలరాం, మా నాన్న. ఎవరి మీద కోపం వచ్చినా తన మీద చూపించుకుంటాడు. మనకు టీసీ వచ్చింది కదా, నాన్న కోపం వచ్చింది, బ్లేడ్ దిగింది. డెటాల్ బాటిల్కే దెబ్బలు తగలకుండా తీసుకొస్తున్నాడే వీడే, మా తమ్ముడు. కొంచెం వెతకాడులేండి,
ఒకసారి లెక్కల టీచర్ ఈయన కొట్టాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇదే మా సెంటర్, మైసమ్మ సెంటర్. ఇక్కడ గొడవలు కొట్లాట్లు చాలా కామన్. ఇక్కడ ఎవడు ఎవడినైనా హ్యాపీగా కొట్టుకోవచ్చు. ఇక్కడ అతిపెద్ద డిగ్రీ గుండాగిరి. ఇక్కడి నుంచి ఇదే నా కాలేజ్ క్లాసులు. ఎందుకంటే చెడ్డ వాళ్ళు మాత్రం ఎక్కువ కాలం కలుస్తుంటారు. లేకపోతే అని జుట్టు ఏంది, అని ఐటమ్ ఏంది, 3 నెలల నుంచి చూస్తున్నాను కొడదామని టైం లేకుండే రా కూర్చో రే జరుగు అన్న. తినగాడని మళ్ళీకనే మంచి డేర్ రే. సీను టీ తాతావా సిగరెట్? కాలేజీలో కొడితే టీసీ ఇచ్చారు, ఇక్కడ కొడితే టీ సిగరెట్ ఇస్తున్నారు. సీను మన గ్యాంగ్ రా. హాయ్ హాయ్ హాయ్. వీడి పేరు చేతక్ రాజు. వీడికి చేతక్ అంటే ప్రాణం. తుడి చేతకు ఎక్కువ, తోలే తక్కువ. స్టాండేషన్ పడింది కూర్చోద్దాం. నిజాలు చెప్పారా నీకు? దిగువాడి నుంచి. హాయ్. వీడి నాంపల్ సత్తి. వీడి కత్తులు పిచ్చి. వీడికి గుర్త పెట్టినా కత్తును కొక్కుంటాడు. మామా గొడ్డుంటేనే 100 రోజులు ఆడిందంటే, కత్తుంటే 1 సంవత్సరం ఆడుతుంది మామా. వీడి పేరు దస్తగిరి. యాదవ్ వీడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదు. మామా తెలుగుకు నాలా బాడీ ఉంటేనా? సిక్స్లు కాదు మామా, తెల్లు కొట్టాడు. వీడు దుబాయ్ గాడు, దేన్ని ఒప్పుకోడు. కొడతాకే బాడీ కాదు, బ్యాట్ ఉండాలి. బ్రెయిన్ వాడు వీడే. ఈ బ్యాచ్ లీడర్ పేరు వాలి. వాలి కూడా వీడి వీక్నెస్. వీడికి ఎప్పుడు సపోర్ట్ కావాలి. ఏందా మలే? ఏందో వాళ్ళకి ఎప్పుడు నా సపోర్టే కావాలి. వీడు నల్లమలేష్, గోపి టైప్. అసలు ఏదో గ్యాంగు, వీడో లీడరు అనుకోవడం కారణం వీడే. మెల్లగొట్టన్నా, ఏం కాదు, ఎత్తుకొచ్చింది కదా టేస్ట్. ఎట్లుందని ఇప్పుడు వస్తుంది కదా. ఏంద్రా అన్నట్టు ఎందుకు అన్న? కొత్త నాన్నకేంద్ర నువ్వు అట్ట. కూల్ బీర్ ఉంది, కూల్ వెదర్ ఉంది, ఇప్పుడు కానీ ఆట ఆటగా గొడవంటే ఇది యమహా బ్యాచ్. ఈ బ్యాచ్కి మాకు అస్సలు పడదు, ఎందుకంటే వీళ్ళది ముందు సీటు, మా వెనక సీటు. ఏ అది జాలి దేటి కొట్టుకోవడానికి. రే ఏంట్రా ఇక్కడ సిట్టింగ్ చేశారు? ఇది మా ప్లేస్. నీకు కావాల్సింది గొడవే కదా. 1 మినిట్ రండ్రా. ఏయ్ నువ్వు కొత్త కదా, ఎలా కొట్టాలి చూసి నేర్చుకో. ఎలా అరే ఆ పొట్టె నువ్వు వేసుకో, శివగా నువ్వు వేసుకో, అనకొండ నేను చూసుకుంటాడు, రెడ్డిగా నాడేసుకుంటాడు, ఆ రాజాని మాట సత్యం. చెల్లికి నేను లైన్ వస్తున్నావు. సరే మిగతా అన్న చూసుకుంటాడు, అనకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే ఓకే ఓకే.